అయోధ్యలో శ్రీరామ గుడి నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగుతున్న తరుణంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు హిందువులను కించపరిచే విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గజ్వేల్ అంబేద్కర్ చౌరాస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యావత్ ప్రపంచమంతా మతాలకు అతీతంగా రామజన్మభూమిలో రామ మందిరం కోసం విరారాలు ఇస్తుంటే వీరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ టౌన్ గజ్వేల్ జగదేపూర్ మండల అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, బండారి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సాగర్రావు శ్రీరాముని పట్ల, హిందువుల పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఖబర్దార్, నువ్వు శ్రీరాముని భవ్య నిర్మాణం కోసం మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, భారతీయులందరూ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మన దేశ ప్రధాని, మన దేశ ప్రజలు కోరుకుంటే నువ్వు భవ్య నిర్మాణం రామ మందిరం కోసం డబ్బులు ఇవ్వద్దు, బీజేపీ పిచ్చి వాళ్ళ డబ్బులు ఇవ్వద్దు అని మాట్లాడాను. ఖబర్దార్ విద్యాసాగర్రావు, మేము తలుచుకుంటే నువ్వు నీ పార్టీ ఉండదు, కాబట్టి నువ్వు వెంటనే హిందువులకు బీజేపీ కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పవలసిందిగా గజ్వేల్ బీజేపీ పక్షాన కోరుతున్నాం.